అంటే ఎంటైర్ ఇప్పుడు తెలంగాణలో చూస్తే కనుక ఈ ఇదంతా ఎంక్వైరీ జరిగే ప్రాసెస్ అంతా టైం పట్టేటువంటి అవకాశం ఉంది. ఎలక్షన్లు లోపు ఇదంతా ప్రాసెస్ జరుగుతున్న క్రమంలో ఏమైనా బీజేపీకి లాభం వచ్చి కేసీఆర్కి ఈ కేవలం ఈ స్కామ్ వల్ల నష్టం వచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉందంటారా సార్? బేసికల్గా అది ఇప్పుడే మనము బేరీస్ వేయలేము. కేసీఆర్కి నష్టము రావచ్చు, కేసీఆర్కి లాభము జరగవచ్చు. కేసీఆర్కి నష్టము ఎలా, ఓవరాల్గా ఇప్పటివరకు ఆయన ఎక్కడ కూడా ఒక కరప్షన్ కేసులో కానీ ఒక దాంట్లో కానీ వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ పేర్లు జోడించడం కానీ ఎక్కడ జరగలేదు. ఇప్పటివరకు వెరీ క్లీన్ ప్రొఫైల్, వెరీ వెరీ గుడ్ ప్రొఫైల్, వెరీ హై క్రెడిబిలిటీ అనేదే నడుస్తుంది. కుటుంబం ఎక్కడ చూసినా కానీ అటు హరీష్ రావు గారి మీద కానీ ఇంతవరకు ఎలాంటి అలిగేషన్, అటు కేటీఆర్ మీద ఎలాంటి అలిగేషను, కవిత మీద దీనికంటే ముందు ఏ అలిగేషన్ కానీ ఎవరి మీద ఏం రాలేదు. కాబట్టి వీళ్ళంతా చాలా బాగుందనే ఒక పర్సెప్షన్ అయితే ప్రజల్లో ఉంది. అంతకుముందు ప్రభుత్వాలతో పోలిస్తే వీళ్ళు కుటుంబం అయినా కుటుంబ పాలన అయినా కానీ వీళ్ళు బాగా చేస్తున్నారనే పర్సెప్షన్ అయితే ఉంది. కానీ ఇప్పుడు సడన్గా కవిత గారిని ఇందులోకి లాగడం వల్ల రైట్ ఒక ఎంట్రీ అనేది స్టార్ట్ అయింది. రైట్, దీన్ని ప్రూవ్ చేస్తారా అంటే మనం ఇంతసేపు డిస్కస్ చేసినట్టు అది ఈ 1 ఇయర్లో అయితే ప్రూవ్ కాదు. 3-4 సంవత్సరాలు నడిచిన తర్వాత ఎప్పుడు 5 సంవత్సరాల తర్వాత అదేదో జ్యుడిషియరీ నుంచి ఫైనల్ కంక్లూజన్ వస్తుంది. కానీ ఈ క్రమంలో ఏంటంటే ప్రజల్లో ఒక చర్చ, అరే నమ్మేటోడు నమ్మొచ్చు, అరే నిజమే కదా ఇలా కవిత గారు ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు అనేది నమ్మడానికి ఒక అవకాశం ఉంటుంది. దానివల్ల కొంత నష్టం జరగవచ్చు. కానీ రేపు బీజేపీ ఇక్కడితో ఆపకుండా, అంటే రేపు గుజరాత్ ఎలక్షన్స్ అయిపోయేంత వరకు వెయిట్ చేసి గుజరాత్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కవిత గారిని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే క్రమంలో, అంటే కేసీఆర్ని ఇబ్బంది పెట్టాలి అనే క్రమంలో, ఆయనని మోరల్గా డీమోరలైజ్ చేయాలనే క్రమంలో కొంత రెచ్చగొట్టడానికి, అంటే మొత్తం డిస్కషన్ని కేసీఆర్ వర్సెస్ బీజేపీకే డైవర్ట్ చేసి కాంగ్రెస్ని మొత్తం బొందబెట్టాలనేటువంటి కుట్రలో భాగంగా బీజేపీ కవిత గారిని అరెస్ట్ చేసినా చేయొచ్చు. అది అవకాశం ఉంటుంది. అంటే ప్రూవ్ అవుతుందా లేదా తర్వాత తీసుకుపోయి 2 రోజులు 3 రోజులు 12 రోజులు రిమాండ్లో తీసుకొని ఎంక్వైరీ చేసినా కానీ అది అరెస్టే కదా. సో అలా చేస్తే చేసే క్రమంలో ఏమవుతుంది అని అంటే కేసీఆర్ దాన్ని పాజిటివ్గా మలుచుకోవచ్చు. ఓకే, కేసీఆర్కి అడ్వాంటేజ్ అంటే ఇప్పుడు ఈ చర్చలో భాగంగా కేసీఆర్కి కొంత డిసడ్వాంటేజ్ అయినా కానీ రేపు వీళ్ళు ఇక్కడికి ఆపితే పర్లేదు. కానీ దీన్ని ఇంకా కంటిన్యూ చేసి కవిత గారిని కనుక తీసుకుపోయి ఒక 2 రోజులు 3 రోజులు రిమాండ్ రూపంలో వాళ్ళు జైల్లో పెట్టిన ఎంక్వైరీ చేయడానికి మాత్రం ఇమ్మీడియట్గా మొత్తం తెలంగాణ సమాజం అంతా కేసీఆర్ వైఫ్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అయ్యో పాపం ఆమె చేయని దానికి లోపల పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, కక్షపూరితంగా చేస్తున్నారు, ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి చేస్తున్నారు అనేటువంటి సెంటిమెంట్ని, అంటే ఇప్పటివరకు చాలా సందర్భాలలో చేశారు అన్నది ఇప్పుడు కేసీఆర్ ఆల్రెడీ చెబుతూ వస్తున్నాడు. ఈడీ రూపంలో కానీ, సిబిఐ రూపంలో కానీ, ఎలక్షన్ కమిషన్ రూపంలో కానీ, చాలా ఐటీ రూపంలో కానీ చాలా సందర్భాలలో చాలామంది లీడర్లని చాలామంది సీఎంలని ఎలక్షన్ల ముందు ఇదే తరహాలో ఇబ్బంది పెట్టారు అనేటువంటి ఆర్గ్యుమెంటు ఇలా కేసీఆర్ చేతిలో ఉంది. కాబట్టి కేసీఆర్ దాన్ని ఎందుకు వాడాడు? ఇంతసేపు మనం షర్మిలాది డిస్కస్ చేసినట్టు కలిసి వచ్చే అవకాశం వచ్చినప్పుడు హైజాక్ చేయడంలో తప్పేం లేదు, పొలిటికల్గా చేయాల్సిందే. కాబట్టి కేసీఆర్ దాన్ని పాజిటివ్గా మలుచుకొని ఒక ఎమోషన్ బిల్డ్ చేస్తే మాత్రం కవిత గారి అరెస్ట్ వల్ల కేసీఆర్కి లాభం ఎక్కువవుతుంది తప్ప నష్టం జరగదన్నది నా ఉద్దేశం. ఓకే, అది సో ఈరోజు ఈ రూమర్స్ వల్ల ఇప్పుడు ఆమెని ఆల్రెడీ నిన్న ఆమెని ఛార్జ్షీట్లో చేర్చారు, ఆమెకు సమన్స్ పంపారు అనే దాంట్లో కొంత చర్చ వల్ల ఇప్పటివరకు కొంత బీజేపీ అప్పర్ హ్యాండ్ కనబడి టీఆర్ఎస్ లోవర్ హ్యాండ్ కనబడవచ్చు. రైట్, రేపు వీళ్ళు అరెస్ట్ చేస్తే బీజేపీ కేసీఆర్ అప్పర్ హ్యాండ్ అవుతాడు, బీజేపీ లోవర్ హ్యాండ్ అవుతాడు. ఓకే, సో ఏది ఉన్నా కానీ అది టైం టు టైం దాన్ని మనం మానిటరింగ్ చేస్తే కానీ చెప్పలేదు. ఇంతవరకు కూడా కేసీఆర్ ఎక్కడ కూడా బహిరంగంగా మాట్లాడలేదు సార్ దీని గురించి. ఏదైనా వ్యూహం ఉందనుకోవచ్చా? ఆఫ్కోర్స్ కేసీఆర్ ఎందుకు మాట్లాడతాడు ఇప్పుడు, ఎందుకనంటే ఇప్పుడు కవిత కేసీఆర్ మాట్లాడుతున్నాడు అని అంటే కవిత ప్రమేయం ఉండుంటుంది, దాని నుంచి కవిత గారిని కాపాడడం కోసమే కేసీఆర్ ఇలా రెస్క్యూ చేస్తున్నాడు అనేటువంటి వాదన వస్తుంది కదా. కాబట్టి ఇలా కేసీఆర్ మాట్లాడకూడదు, మాట్లాడితే తప్పవుతుంది. ఎందుకంటే అంటే కూతుర్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం సీఎం స్టేచర్లో ఉన్న కేసీఆర్ దిగాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా మళ్ళీ అటు బీజేపీ కాంగ్రెస్ చర్చించేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇండివిజువల్గా కవిత వర్సెస్ లిక్కర్ స్కామ్ వర్సెస్ ఈడీ వర్సెస్ బీజేపీ అది నడుస్తున్న రోజులు నడవని అనుకుంటాడు అంతే కదా, బ్యాక్ ఎండ్లో ఉండి చూస్తాడు అంతే. కవిత గారు ఇన్వాల్వ్ అవుతారు, కవిత ఇలా ఎట్లా ఇలా కవిత గారు ఇలా ప్రెస్ మీట్ పెట్టి అటాక్ చేయడం జరిగింది, ఇలా జరుగుతూనే ఉంటా అంటది. సో ఓవరాల్గా ఇవాళ ఏంది అంటే ఇవాళ ఎవరికి ఇవాళ ఎవరు అప్పర్ హ్యాండ్ ఎవరు లోవర్ హ్యాండ్ అన్నది ఇప్పుడే మనం ఇవాళ 2 రోజులు బీజేపీ అప్పర్ హ్యాండ్, మొన్న ఎమ్మెల్యే కేసులో బీజేపీ లోవర్ హ్యాండ్ టీఆర్ఎస్ అప్పర్ హ్యాండ్ అనిపించింది 10 రోజులు తర్వాత, ఇవాళ లిక్కర్ స్కామ్లో ఇవాళ బీజేపీ అప్పర్ హ్యాండ్ టీఆర్ఎస్ లోవర్ హ్యాండ్, రేపు జరగబోయే క్రమాన్ని బట్టి మళ్ళీ ఎవరు అప్పర్ హ్యాండ్ ఎవరు లోవర్ హ్యాండ్ అన్నది ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.
Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.